తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తోందని రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. కోన్రావుపేట మండలంలో జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డితో కలిసి బుధవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా మండలంలోని కొల్లూరు, దుర్మారం, కనగర్తి గ్రామాలలో జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దర్బారం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగే రేణుకామాత ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం గ్రామంలో నిర్మించే సీసీ రోడ్లకు దర్బారం గ్రామం నుండి నాకారం గ్రామం మీదుగా చంద్రగిరి వరకు ప్రధానమంత్రి నడక యోజన పథకం ద్వారా మంజూరైన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింక్ రోడ్లను కలపడంలో భాగంగా 3.5 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గ్రామాల మధ్య రోడ్లు బాగు చేసుకునేందుకు అవకాశం వచ్చిందని 2018 నుండి వేములవాడ నియోజకవర్గంలో 120 కోట్లతో రోడ్లను బాగు చేయడం జరిగిందన్నారు. శాసనసభ నిధుల నుండి 2 కోట్లు, జర్మనీ సేవ్స్ సంస్థ నుండి 1 కోటి రూపాయలతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైద్య రంగానికి మండలంలో 4 ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్లు అలాగే మంజూరయ్యాయని, 76 లక్షలతో వాటిని నిర్మాణం చేయబోతున్నామన్నారు. వేములవాడలో 100 పడకల ఆసుపత్రితో వీటిని అనుసంధానం చేస్తున్నామన్నారు. విద్య వైద్య రంగాలలో 12 మాసాలలో నియోజకవర్గం ముందుండడానికి శాసనసభ నిధులు, ప్రభుత్వ నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్పొరేట్ విద్య వైద్యానికి మంగళం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్య వైద్య రంగానికి పెద్దపీట వేసి కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎదురుగడ్ల చంద్రయ్య గౌడ్, స్థానిక సర్పంచ్ అరుణా లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమంతులు, వైస్ ఎంపీపీ వంగవెల్లి సుమలత, పీఏసీఎస్ చైర్మన్లు రామ్మోహన్ రావు, బండ్ల నర్సయ్య, తేరాస పార్టీ మండల అధ్యక్షులు మాల్వాల దేవయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తేరాస కార్యకర్తలు, గౌడ సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్లను బాగు చేసేటువంటి పిఎంజీఎస్వై కింద వారు 3.5 కోట్ల తోటి ఇక్కడ ధర్మారం నుంచి నాగారం వరకు ఈ చంద్రగిరి అట్లనే రావణపేట కలుపుకుంటూ నాగారం గ్రామం వరకు వెళ్ళేటువంటి రోడ్డు మనకు భూపూజ చేసుకున్నాం. ఇట్లా మొత్తం 6 కోట్ల రూపాయలతోటి వివిధ రకాలైనటువంటి రోడ్లు మనకు వచ్చినాయి. శాత్రాజిపల్లి కానీ ఇతరత్ర ఇంకా చేసుకుంటాం. పెద్ద రోడ్ల తర్వాత ఇప్పుడు గ్రామాల మధ్య ఉన్నటువంటి రోడ్లను బాగు చేసే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి రోడ్ల విషయంలో మరి 2018 నుంచి వేములవాడ నియోజకవర్గంలో చూసినట్లయితే సుమారు 120 కోట్ల రూపాయలతోటి రకరకాలైనటువంటి రోడ్లు, అంటే మూత్రవాపేట చంద్రుతి కావచ్చు, ఇంకా వేములవాడలో పట్టణంలో కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కూడా రోడ్లు చేయాల్సినవి ఉన్నాయి. ఒక 150 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి మొత్తం నియోజకవర్గంలో, అక్కడ మేడిపల్లి కత్తలాపూర్ కలుపుకొని. కాబట్టి వాటికి కూడా ఈసారి బడ్జెట్లో పెద్దపీట వేసింది. కాబట్టి మరి మార్చి లోపలనే ఆ నిధులు వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో మరి ఇచ్చినటువంటి మాటల ప్రకారం చిన్న చిన్న రోడ్లన్నీ చేసుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమంలో ఇవాళ కోనరావుపేట మండలంలో పాఠశాలల్లో కూడా మరి వసతులు ఏర్పాటు చేయడం కొరకు శాసనసభ్య నిధుల నుంచి 2 కోట్లు, జర్మనీ సేవ్ సంస్థ నుంచి 1 కోటి రూపాయలు అవి కూడా ఖర్చు చేయబోతున్నాం. అన్ని పాఠశాలల్లో కూడా డ్యూయల్ డెస్క్ బెంచెస్ పిల్లలకిచ్చి మంచినీటి ప్యూరిఫైడ్ వాటర్ అందించడం, అంతేకాకుండా ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఆట వస్తువులు ఆ కార్యక్రమం, సైన్స్ పరికరాలు ఇవ్వడం, అదేవిధంగా బిల్డింగులు కట్టించే వారిని కూడా ప్రతిపాదనలు గౌరవ ముఖ్యమంత్రి గారు పంపుతున్నారు. గౌరవ లక్ష్మారెడ్డి గారు, మాజీ వైద్య శాఖ మంత్రి గారు కూడా ఒక రిజల్యూషన్ అక్కడ పెట్టడం జరిగింది. విద్యా వైద్య రంగంలో వచ్చే కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయి. ఈ నియోజకవర్గంలో అయితే ప్రభుత్వ నిధులు, సేవ స్వచ్ఛంద సంస్థ నిధులు, మీకు తెలుసు సేవ స్వచ్ఛంద సంస్థ గతంలో చేసిన కార్యక్రమాలన్నీ, ఆ నిధులు కూడా జర్మనీ తీసుకొస్తున్నాం. 1 కోటి రూపాయలతోటి మొత్తం నియోజకవర్గంలో డబుల్ డెస్క్ బెంచెస్ ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి
అవి కూడా చేయబోతున్నారు. సైన్స్ పరికరాలు ఇవ్వబోతున్నారు. బట్ ఇవన్నిటిని కూడా మనము విద్యా వైద్య రంగంలో ఒక మెట్టు పెద్దగా ముందుకు పోవాలి. ఇంతకుముందు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా మనం గతంలో కూడా గొప్పగా చేసుకున్నాం. మరి 9,000 కోట్లు బ్యాంకు నుంచి అప్పు తెచ్చి ముఖ్యమంత్రి గారు ప్రతి గింజ కూడా కొనడం జరిగింది. ఈసారి కూడా 9,000 కోట్లతోటి ప్రతి గింజ కొనబోతున్నారు. అయితే భవిష్యత్తులో మనం పంట మార్పుడికి ఎందుకు రావాలంటే, దేశం మొత్తంలో కూడా ఇవాళ 5 సంవత్సరాలకు సరిపడేటువంటి ఆహార ధాన్యాల నిల్వ ఉన్నది. కాబట్టి మార్కెట్లో ధరలు పడిపోయే ప్రమాదం ఉంది. అందుకొరకు అంచెలంచెలుగా పంట మార్పిడి జరగాలి. 9 రకాల ఇతర పంటలు ఉన్నాయి, పప్పు దినుసులు కావచ్చు, నూనె దినుసులు కావచ్చు, వాటికి కూడా మద్దతు ధర ఇచ్చి వచ్చే కాలంలో అంచెలంచెలుగా మార్పు కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వడ్లే కొనవద్దన్నారు, లేకపోతే విత్తనాలు వేయొద్దన్నారు. కేసీఆర్ గారు అందరికంటే పెద్ద పక్షపాతి, రైతు పక్షపాతి. ఆయనే 60 సంవత్సరాల రైతు సంక్షోభం తెలంగాణలో ఉంటే 6 సంవత్సరాల లోపల రైతును నిజంగా కూడా ఇవాళ మరి బతుకు తెరవకు వ్యవసాయం చేసే రైతును, ఇవాళ లాభాల కొరకు వ్యవసాయం చేసే రైతుకు తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర. కాబట్టి ఆ దిశగా మనం వెళ్తున్నాం. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మన మండలానికి వస్తే కోనరాపేట మండలానికి ఖచ్చితంగా కూడా ఒక కోనసీమగా అయ్యేటువంటి గొప్ప అవకాశం ఉన్నది. 26,000 ఎకరాలకు మల్కపేట రిజర్వాయరు, అటు నిమ్మపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంకొక 6 నెలల్లో పూర్తిగా మరి నీళ్ళు అందిస్తాయి. కాబట్టి తద్వారా ఈ మండలానికి గొప్ప అవకాశం ఉంది. ఇప్పుడు సవాలు ఏముండదంటే వచ్చే పంటను ఏ విధంగా శుద్ధి చేయాలి, ఏ విధంగా అమ్మాలి, మార్కెట్లో ఏ విధంగా ధర రావాలనేటువంటి సవాల్ను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. దానికి సంబంధించినటువంటి రకాల సహకారాలు అందరూ జరుగుతుంది.